ఉపన్యాసులు ఎస్ నరసింహమూర్తి గారు, నేను ఎంబీఏ ఎంఎస్సి ఎంబీఏ ఎంఫిల్ పిహెచ్డి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ హెడ్మాస్టర్ నుంచి మన ఇందాక ఇక్కడ ఇంజన్ పడి ఉన్నారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ మెయిన్గా మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే గ్రామ స్వరాజ్, గాంధీ గురింది గ్రామ స్వరాజ్. మీరు ఇంటరాక్ట్ కావాలనేది నా యొక్క నేను నరసింహాచార్య గారు మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్ స్టూడెంట్స్. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే చాలామంది డైట్ కాలేజెస్ చాలా ఉన్నాయి, డైట్ స్టూడెంట్స్ చాలా ఉన్నారు. నా దగ్గర కూడా కొంతమంది ఇంటర్న్షిప్లో భాగంగా వచ్చినారు. అయితే వాళ్ళందరికీ దక్కన ఒక అవకాశం మీకు ఒక్కరికే దక్కింది. గాంధీ ఆశ్రమం, పల్లిపాడు ఉండటము, పల్లిపాడు మీరు చదవటం, ఈ రెండింటి వల్ల కుదిరింది కదా. కాబట్టి యువర్ ఆల్ లక్కీ. అయితే ఎప్పుడు కూడా మనకు వచ్చిన ఒక ఆపర్చునిటీని చక్కగా వాడుకోవాలి, ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేటివి చాలా రేర్గా వస్తుంది. వచ్చిందాన్ని ఒడిసిపెట్టుకోవాలి, అదే విజయానికి దారితీసేటువంటి ఒక మార్గం. ఓకే, ఈరోజు మన మహాత్మా గాంధీ వారు చాలా కార్యక్రమాలు, చాలా చెప్పాలంటే ఆయన టచ్ చేయనటువంటి ఒక సబ్జెక్ట్ అంటూ ఏం లేదు. విద్యకు సంబంధించి చెప్పారు మీకు కరికులంలో, మీకు విద్యకు సంబంధించి మహాత్మా గాంధీ యొక్క భావాలు ఏంటి అనేటువంటి ఒక టాపిక్ మీకు ఎలాగో లెసన్లో వస్తుంది. పర్యావరణానికి సంబంధించి చెప్పారు, గ్రామ స్వరాజ్యం గురించి చెప్పారు, స్వదేశీ మూమెంట్ అంటే సార్ డీటెయిల్గా తర్వాత తెలుసుకుంటారు, అసలు మీరు తెలుసుకుంది ఏంది స్వదేశీ అంటే. విదేశీ వస్తు బహిష్కరణ అని ఒక మూమెంట్ జరిగింది స్వాతంత్రోద్యమ సమయంలో. ఎందుకని విదేశీ వస్తువులు బహిష్కరించాలా, స్వదేశీ వస్తువుల్ని మనం ఎందుకు వాడాలా చెప్పండి. అయితే ఇక్కడ చాలా విషయాలు మనం లోతుగా వెళ్ళాలా, అయితే అది మన సబ్జెక్ట్ ఇది కాదు కనుక చెప్పడానికి ఆచరించడానికి గ్యాప్ ఎక్కువ కదా. మనం స్వదేశీ వస్తువులు వాడాలంటూ జరుగులు ఉండే సెల్ ఫోన్ చైనా సెల్ ఫోన్ అయితే ఎట్లా కదా. కాబట్టి ఆచరించడం చాలా ముఖ్యం. మహాత్మా గాంధీ దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సింది అతి ముఖ్యమైనటువంటి అంశం అదే. ఆయనలో గొప్పతనం, మహాత్మా గాంధీకి మాత్రమే ఆ టైటిల్ ఇచ్చారు మహాత్మా అని. వాట్ ఈజ్ మహాత్మా? ఆత్మ అంటే తెలుసు, మహాత్మా గొప్ప ఆత్మ. ఏంటి గొప్పతనం ఆత్మకి? ఎనిబడి అరపడేనా? ఇంకా అన్నింటిలోకి గొప్పతనం అంటే ఏంటంటే చాలా మంచి గుణాలు ఉన్నాయి, వాటన్నింటినీ ఒకవైపు పక్కన పెడితే ఒకే ఒకటి ఎవ్వరికి లేనటువంటి ఒక అరుదైనటువంటి గుణం అనుకుంటే ఏంటంటే ఆచరణ. ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయండి. వీటన్నిటికి మించి నిజాయితీ ఏంది? ఆ నిజాయితీ అని అంటే ఆ మా కూడా ఒకసారి నిజాయితీ ఎవరు నేను వస్తువులు పోగొట్టుకుంటే ఇచ్చేస్తాను మేము తీసుకోవాలి అని అంటాం. ఆ నిజాయితీని దాదాపు ఎక్కువ మందికే ఉంటే అది కాదండి పాయింట్. ఆయన యొక్క నిజాయితీ ఏంటంటే చాలామంది డైరీ రాసుకునే అలవాటు కొంతమంది ఉంటుంది, మనం రాసుకుంటాం. కానీ మనం రాసుకునేది ఏంటి, మన ప్రోగ్రామ్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఏమేం చేసాం, అదే ఎక్కడికి వెళ్ళాలా, ఏమేం చేయాలా అని రాసుకుంటుంటాం. ఇంకా కొద్దిగా ఒక అడుగు ముందుకేస్తే నువ్వు చేసిన గొప్ప పనులు మంచి పనులు ఏంటి అది ఒక పెద్ద లిస్ట్ రాస్తాం. అవునా? మహాత్మా గాంధీ అది కాదు చేసింది, ఆయన చేసిన తప్పులన్నీ రాశాడు పర్సన్ లిస్ట్. ఇది ఇంపాసిబుల్ ఎవరికి, ఎవరు చేయ చెప్తున్న నేను కూడా చేయనేమో పోసా, అసలు రాసి అలవాటు లేదు డైరీ. ఎనీహౌ
అన్నీ మనం చేయలేకపోవచ్చు కానీ కొన్నైనా మనము తీసుకోవాలి, రైట్? ఎందుకు ఆయన మహాత్మ అయ్యాడంటే మెయిన్ రీజన్ అది. ఆయన దొంగతనం చేస్తే దొంగతనం గురించి రాసుకున్నాడు చిన్నప్పుడు, వాళ్ళ నాన్న జోబులో డబ్బులు కొట్టేస్తే తెలుసుగా ఆ ఇన్సిడెంట్, మీకు తెలిసి ఉండదు అందరికీ. ఎంత నిజాయితీగా అయినా మళ్ళా ఆయన మీకు ఆ ఇన్సిడెంట్ తెలుసు అనుకుంటాను, తెలియదంటే కొద్దిగా బ్రీఫ్గా చెప్పేస్తా. తెలుసా తెలియదా? ఏందో ఎక్కువ మంది బ్రీఫ్గా వెళ్ళాం. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ప్యాంట్ షర్ట్ అక్కడ తగిలించుంటే ఈయనకి స్కూల్లో పిల్లలందరూ కొనుక్కోవాలి ఏంటంటే సహజంగానే ఈయన కూడా కొనుక్కోవాలి తినాలని ఆశ కలిగింది. కొనుక్కోవాలి, డబ్బులు కావాలా? డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ఆయనకి ఫస్ట్ వచ్చిన ఐడియా ఏంటంటే జేబులో డబ్బులు తీసుకుందామని తీసుకున్నాడు. తీసుకొని సరే కొనుక్కున్నాడు, తిన్నాడు, అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత తీవ్రంగా ఆలోచించాడు దాని గురించి. అప్పుడు ఆయన కూడా అనిపించింది, అరే నేను కొనుక్కొని తిన్నప్పుడు కలిగే ఆనందం కన్నా ఈ డబ్బులు దొంగతనం జేబుల నుంచి తీసుకున్నాననే విషయం అతన్ని ఎక్కువగా బాధించింది, ఆలోచింపజేసింది. సో దానిలో ఎంజాయ్మెంట్ కన్నా ఈ బాధ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కాదు అని అనిపించింది. సరే వెంటనే అతను ఏం చేశాడు, కాగితం తీసుకున్నాడు, తీసుకొని మొత్తం రాసేసాడు. నేను అపాలజీ లెటర్ ఎవరికి, యువర్ ఫాదర్కి. ఎందుకంటే వాడు ఆంధ్రకి వెళ్ళి ధైర్యంగా చెప్పగలిగే అంత ధైర్యం లేదు. మహాత్మా గాంధీ సహజంగా చాలా వయసు వచ్చే వరకు పిరికివాడు, తర్వాత చాలా ధైర్యం ఉంటుంది. చాలా ఎంత ధైర్యం అంటే మరి బ్రిటిష్ వాళ్ళని వాళ్ళ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి, ఈయన ఈయన దగ్గర ఉండే ఒకే ఒక వెపన్ ఏంది, అహింస, ఎంత లేదు ఒక వెపనా అని అనుకుంటా అవతల వాడు శత్రువులు. ఆ వెపన్స్ ముందు ఈ వెపన్ ఏమి ఉంది కానీ దానికి అంత పవర్ ఉందని తర్వాత తెలిసిందాడు. సో ఈ రకంగా ఆయనలో చాలా గొప్ప గుణాలు ఎన్నో ఉంటాయి. నిజాయితీ అన్నింటిలోకి అది చాలా గొప్పది. ఆచరణాత్మకమైనటువంటిదే చెప్పడం, అది ఒకటి ఆయన నేర్చుకోవాల్సింది. ఏదైనా ఆయన ఆచరించే చెప్పడం. ఈరోజు మనం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పాఠశాల అని చర్యలు చాలా కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కాన్సెప్ట్ ఎక్కడిది? ఈరోజు కొత్తగా వచ్చేది కాదు. మహాత్మా గాంధీ ఆయన ఆచరించి చూపించి చెప్పాడు. ఆయన టాయిలెట్స్ ఆయన శుభ్రం చేసుకునేవాడు, ఆయన ఇంటి ముందు ఆయన చెప్పుకునేవాడు. ఆశ్రమంలో మిగతా వాళ్ళు ఏదైనా పని చేసుకుంటే కూడా ఆయన సంబంధించిన పనులు చేయించేవాడు కాదు, నా నేను చేసుకుంటాను. స్వయం సేవకత్వము, ఇప్పుడు ఏదో పార్టీ వాళ్ళు లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వయం సేవకులు ఇవాళ చెప్పుకుంటారు, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టలా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవే. స్వయం సేవకత్వం, నీకు నువ్వే సేవకుడివి, నీ పని నువ్వే చేసుకోవా, ఒక సేవకుడు ఇతరుల నుంచి అది చేయించుకోకూడదు. సో ఇవన్నీ కూడా ఆయన నుంచి వచ్చినట్టు. మరి గ్రామ స్వరాజ్ విషయానికి వస్తే, గ్రామం అంటే మీకు అందరికీ తెలుసు విలేజ్, స్వ అంటే సెల్ఫ్, రాజ్ అంటే గవర్నమెంట్ అంటే విలేజ్ సెల్ఫ్ గవర్నమెంట్, దాన్ని లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని కూడా అనొచ్చు. ఇది ఆయన చెప్పినట్టు కాన్సెప్ట్. ఏంటి కాన్సెప్ట్ యొక్క మూలాలు అని నాకు వెళ్తే, ఈరోజు మనం అనుకుందాం గ్రామాల్లో ఉండేటువంటి జనాభా, పట్టణాల్లో ఉండేటువంటి జనాభా ఒక 10 ఏళ్ల క్రితం ఎంత ఉంది, 20 ఏళ్ల క్రితం ఎంత ఉంది, 30 ఏళ్ల క్రితం ఎంత ఉంది, అలా స్వాతంత్రం వచ్చినప్పుడు ఎలా ఉండింది, అక్కడి నుంచి కంపేర్ చేసుకుంటే ప్రతి 10 ఏళ్ళకి వస్తే ఏం తెలుస్తుందని చెప్పండి. ఎక్కువ మంది గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారు, ఇది వాస్తవమే కదా? వాస్తవం. దీన్ని ఆయన ముందే ఊహించాడు, ఇది జరుగుతుంది అని ముందే ఊహించే ఆ గ్రామ స్వరాజ్యం అనేది ఒక మంచి కాన్సెప్ట్ చెప్పాడు. ఏంటది అంటే, అసలు ఎందుకు వెళ్తారు గ్రామం నుంచి పట్టణానికి వలస ఎందుకు వెళ్తారు, ఎందుకే? జీవనోపాధి కోసం ఒకటి, రెండు ఉద్యోగాల కోసం ఒకటి, నెక్స్ట్ జీవనోపాధి ఉద్యోగాలకు ఓకే అంతా ఒకటే,
సౌకర్యాలు అబ్బో సౌకర్యాల కోసం పట్టణానికి వెళ్తారు. ఓకే, అంటే సినిమాలు ఇక్కడి కోసమా, థియేటర్లో పెడతాయి ఇక్కడ ఉండవని, ఇంకా చదువుల కోసం, ఇంకా వస్తువులు అంటే అమ్మాయి చెప్పింది వస్తువులు అంటే వ్యక్తిగతమైన వస్తువులు కాదు, లైక్ రోడ్స్, రవాణా సౌకర్యము, టెలిఫోన్ లాంటి సౌకర్యం అప్పట్లో లేదు, ఆఫ్కోర్స్ ఇప్పుడు ఉంది, కరెంటు సౌకర్యం అప్పట్లో లేదు, అసలు లేదు, ఇప్పుడు దాదాపుగా సెంట్రల్ సిటీ రీచ్ చేయండి ఎలక్ట్రిఫికేషన్లో ప్రతి విలేజ్కి ఈరోజు విద్యుత్ ఉంది. మరి ఇంకా డ్రైనేజ్ సిస్టము, ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి వలస వెళ్ళటానికి. అయితే ఈ వలసలు నేను ముందే ఊహించి వీటన్నింటినీ కనుక విలేజ్లోనే కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ వలసలు వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోతారు అని ముందే చాలా ఎన్ని వందల సంవత్సరాలు అన్నీ ముందుగా ఊహించాడు ఎంతవాళ్ళు. ఇంకొక విషయం, మన దేశం ఎక్కువ శాతం మంది ఆధారపడే ప్రొఫెషన్ ఏంటి, వ్యవసాయం, అగ్రికల్చర్. మరి ఈ అగ్రికల్చర్ అంతా ఉండేది అర్బన్లోనా రూరల్లోనా, రూరల్లో. మరి ఈ రూరల్ వాళ్ళు కనుక అర్బనైజేషన్ వైపు మొగ్గి అటువైపు వలసలు వెళ్తే మరి అవాట అగ్రికల్చర్ ఇప్పటికే వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తున్నారు. ఈ ట్రెండ్స్ కనుక ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో అగ్రికల్చర్ చేసేవాళ్ళు తక్కువ మంది అయిపోతారు. మీరు కావాలంటే ఈ అంచనా, నేను ఒక అంచనా వేసుకోండి, నేను చెప్తున్నా నాకై, నేను ఓన్గా ఊహ వేసుకొని, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా డిమాండ్ ఎక్కువ శాలరీ ఇచ్చే జోలికి అంటే అగ్రికల్చర్. ఇది కావాలంటే లెక్క మాకు ఇది ట్రెండ్ చెప్పలే మాట్లాడాలి, అవసరమే అవకాశం 100% ఉంది. రీజన్ ఏంటంటే చివరికి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అన్ని వృత్తులు చేసుకుని ఏం చేసినా ఎంత తర్వాత ఉద్యోగానికి వెళ్ళినా అమెరికాకి వెళ్ళి ఇంకోటి వెళ్ళినా చివరికి దేనికోసము, కాబట్టి ఆ తిండి గింజలు కావాలంటే అగ్రికల్చర్ చేయాలి. అవన్నీ చేయవాడికి ప్రాముఖ్యత పెరుగుతుంది. అందుకే ఈరోజు మీరు అగ్రికల్చర్ చేసే వాళ్ళకైతే ఎక్కువ గౌరవం లేదు, కానీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అయితే డిమాండ్ చాలా ఉంది. ఈరోజు చూడండి, మీరు కావాలంటే ధాన్యానికి డిమాండ్ ఉందా, ఇదివరకు రేట్స్ ఇప్పుడు రేట్స్ ఎట్లున్నాయి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏదైనా తీసుకోండి, వేరుసిన ముద్దల దగ్గర నుంచి ఏదైనా తీసుకోండి, ఇదివరకు కాస్ట్ ఎట్లుంది ఇప్పుడు కాస్ట్ ఎట్లుంది, ఒకటి డిమాండ్ ఎలా ఉంది, పెరుగుతూ పోతుంది, పెరుగుతుంది. ఎందుకంటే చేసేవాళ్ళ సంఖ్య, వాడేవాళ్ళ సంఖ్య, ఎకనామిక్స్ ఇది అంతే. తయారు చేసేవాళ్ళని అంటే ఉత్పత్తిదారులు అనేవాళ్ళు, వీళ్ళే ఉంటాం కన్స్యూమర్స్ అంట. అలా ఈ రేషియో ఎప్పుడైతే మారుతూ ఉంటుందో మా ఎకానమీ అవుతుంటే రివర్స్ అయిపోతూ జరుగుతుంది ఖచ్చితంగా. అందుకని ఆయన ముందుగానే ఊహించి గ్రామంలోనే అన్ని ఎక్కడ ఉంటే వీడికి ఏం అవసరం, బయటకు పోవాల్సిన అవసరమైంది. అన్నీ అంటే ఏమేమి కావాలా, ఒకటి ఎడ్యుకేషన్ ఉండాలి, మన పిల్లలు చదువుకోవాలి కదా, 4 లక్షలు తెలియాలి కదా వాళ్ళకి, ఎంతో అగ్రికల్చర్ చేసుకోవాలన్నా, కాబట్టి విద్య ఉండాలన్నాడు. అంతవరకు మాత్రమే మన దేశంలో ఆయన చెప్పిన గ్రామ స్వరాజ్యంలో ఉన్నటువంటి ప్రధానమైన ఒక అంశాన్ని అంతవరకు జయలేదు. ప్రతి గ్రామంలో పడి అయితే ఉంది ఈరోజు. ఇంకేం చెప్పాడు ఆయన అంటే, వృత్తుల విషయంలో కానీ, పని విషయంలో కానీ, ఎకానమీ డబ్బుల విషయంలో కానీ, ఒకరి మీద ఒకరు ఆధారపడేటువంటి పరిస్థితి గ్రామ స్థాయిలో ఉండాలా అన్నాడు. దానిలో ఒక సోషల్ ఎలిమెంట్ ఉంది, సామాజికమైన కోణం. అదేంటది అంటే మనుషుల మధ్య మానవ సంబంధాలు బాగా ఎక్కువ ఉంటాయి, అవునా కాదా? ఇప్పుడు మన ఇంట్లో చాలా రకాల పనులు ఉంటాయి అనుకోండి, వృత్తులు రకరకాల వృత్తులు చేసేటువంటి వాడు గ్రామంలో ఉంటాడు, బట్టలు శుభ్రం చేసేవాడు ఉంటాడు ఉద్యోగి అనుకోండి. మరి ఆ దోపి ఆ గ్రామంలో ఉంటే అతనితో అవసరము ఆ ఊళ్ళో ఉండే వాళ్ళకందరికీ ఉంటుంది కదా, ఒక బాధపడి ఉంటే అతనితో అందరికీ అవసరం ఉంటుంది కదా. ఈ రకంగా అన్ని పనులు చేసేటువంటి వాళ్ళు ఆ గ్రామంలో ఉన్నప్పుడు వాళ్ళలో ఏమవుతుంది, ఒకరితో ఒకరికి అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఖచ్చితంగా సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి, అవి కూడా బలంగా ఉంటాయి. ఈరోజు అదే కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి వాస్తవంగా మనం ఆలోచించుకుంటాం.
గ్రామంలో ఉండేటువంటి ఒక దోబీతో ఉన్న రిలేషన్షిప్స్ ఆ గ్రామంలో, అదే అర్బన్లో ఒక దోబి ఇంటికి వచ్చి తీసుకెళ్ళినా లేదు నువ్వు లాండ్రీ షాప్కి వెళ్ళి ఇచ్చినా ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ అవుతాయా? ఇది ట్రాన్సాక్షన్ వరకే పరిమితం అవుతుంది, అంతే. ఇచ్చామా, డబ్బులు కట్టామా, తీసుకున్నాం, అంటే వ్యక్తిగత సంబంధాలు అక్కడ ఏముండవు. జస్ట్ లైక్ బ్యాంక్ వెళ్ళాం, డబ్బులు కట్టాము, ఏదో వీడియో తీసుకున్నావు లేకపోతే కూడా తీసుకున్నావు అయిపోయింది అక్కడ, అంతే. తర్వాత అతను కనబడితే అంత నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నీతో అతను మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఇది రాదు. కాబట్టి వ్యక్తిగత సంబంధాలు అనేవి మెరుగుపడాలి అని దాగుండే ఒక సోషల్ ఎలిమెంట్. అంతేకాకుండా ఎప్పుడైతే ఒకరి మీద ఇంకొకరు ఏదో ఒక విషయంలో ఆధారపడాల్సి వస్తుందో యూనిటీ రావడం కలిసిమెలిసి ఉండే తత్వం రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని? మనమంతా ఒకటే, వాడితో నాకు ఎప్పుడైనా అవసరం ఉంటుంది, నాతో వాడికి అవసరం ఉంటుంది అని ఒక కాన్సెప్ట్ ఉన్న తర్వాత అందరూ ఐకమత్యంతో ఉంటాం, కలివిడిగా ఉంటాం. రెండోది ఏంటంటే, ఏదైనా సరే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అవసరాలు అనేటువంటివి అన్నీ కూడా ఆ గ్రామంలోనే తయారయ్యేటట్టుగా కానీ ఉత్పత్తి చేసుకునేటట్టు కానీ ఉండాలి గ్రామము అని ఆశించాం మహాత్మా గాంధీ. అందుకే మొట్టమొదట ఆయన బేసిక్ ఎలిమెంట్స్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఏంది ఒక మనిషికి కావాల్సింది చెప్పండి? బేసిక్గా నీడ్స్, ఫుడ్, నెక్స్ట్ ఓకే వాటర్, షెల్టర్, ఫ్యాన్ ఓవెన్ షెల్టర్ ఉంటాయి. తర్వాత ముందు బేసిక్ నీడ్స్ పక్కా మనిషి, క్లోత్స్, వెరీ గుడ్, క్లోత్స్, ఇవి కదా బేసిక్ నీడ్స్. అందుకే ఆయన వాటి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇచ్చే. అందుకని అది అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఏముంది అర్థంలో చాలా దేనికది? ఖాళీ వస్త్రాలని నేయటం కానీ వాటిని తయారు చేయాలనేది ప్రక్రియ ఉండే చూసండి. మీరు ఎవరు చూసి ఉండలేము, చూసారా? ప్రక్రియ వెళ్ళి ప్రక్రియ ఇలా పట్టుకుని ఇలా అని వదిలేస్తే ఇలా తిరుగుతూ దారులు తయారవుతుంది. ఆ దారి నుంచి మళ్ళీ నేయటము, అంటే చేతి వృత్తుల ద్వారా చాలా మన అవసరాలను తీర్చుకోవచ్చు బేసిక్ నీడ్స్ అని చెప్పి వాటి మొదలు పెట్టింది. దానిలో మూమెంట్లో ఉన్న ప్రధానమంటే అంశం అది. అంటే ఏ గ్రామంలో ఆ గ్రామం వాళ్ళకి సరిపడా బట్టలు వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే నేచురల్ రిసోర్సెస్ ఎన్విరాన్మెంట్ మీద కూడా చాలా ఆయన టచ్ చేశాడు. ఎన్విరాన్మెంట్ పైన ఇచ్చిన పెద్ద స్టేట్మెంట్, మంచి స్టేట్మెంట్, చాలా మీనింగ్ఫుల్, చాలా ఎక్కువ కన్వే అయ్యేటువంటిది, అందరికి ఉపయోగపడేటువంటిది ఏంటి అంటే, ఈ ప్రకృతిలో లభించేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ సరిపడా ఉన్నాయి. అయితే ఒక్కరికి మాత్రం సరిపో, ఎవరైనా అంటే ఒక అత్యాశపరుడికి మాత్రం వాడు సరిపో అని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి దానిలో అర్థం చెప్పండి? వీరప్పం తెలుసు మీకు అందరికీ తెలుసు కదా, ఎవరైనా స్మగ్లర్. ఏం స్మగ్లర్? ఎర్రచందనం. ఎర్రచందనం అనేది ఎక్కడ కనబడిందా? అడవుల్లో ఉన్నట్టు ఎర్రచందనం సంపదను అంతా కూడా పొలగొట్టేసుకుంది ఒక్కడే. అత్యాశ, మనిషికి ఎంత కావాలి ఒకళ్ళు ఎర్రచందనం కావాలి? కాదు, అత్యాశ. ఆ అత్యాశతోటి అతను ఎంత ఎర్రచందనం చెట్లు కొట్టేసినా అతని యొక్క నీడ్స్ కానీ అతని యొక్క అవసరాలు కానీ లేదా అతని కోరికలు కానీ తీరినాయా? ఇంకా కావాలి, ఇంకా కావాలి. కాబట్టి అత్యాశపురుడికి తీరం, ఈ యొక్క సహజ వనరులు ఏవైతే ఉన్నాయో తీర్చలేవు వాడి యొక్క ఆశలు. అందరి యొక్క అవసరాలను అయితే తీర్చగలం. చూడండి ఇంటికి పెట్టండి, ఆ రక్షణ అందరికీ ఏంటి? తలా ఒకటి అందరికి రావా? అసలు కులగొట్టి పంచితే చాలా అందరికీ వస్తుంది, తలా ఒక ముక్కన వస్తుంది ఎర్రచందనం. ఇక్కడ ఎర్రచందనం చెట్టు చూసారా? నేను చూసాను, వీరప్పం చూడవా కాబట్టి అది ఇంకా అక్కడ ఉంది. మా స్కూల్లో కూడా వేసాను ఎర్రచందనం చెట్టు. ఓకే, పర్యావరణంలో నీరు తీసుకోండి, వాటర్. ఈరోజు వాటర్ మనం
అందరు పిలిపిస్తున్నారు అనుకుంటున్నాను నా ముందు నాకు అవసరం లేదు. ఓకే చివరిదా వినిపిస్తుందా, నీటి అవసరాలు ఎవరైనా ఊహించారండి? నీరు కొనుక్కుంటామని ఎవరు ఊహించరా? ఏదో కొనుక్కుంటున్నాం, క్యారీ చేస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం, నీళ్లు తీసుకోవాలి. మహాత్మా గాంధీ ఆ రోజుల్లో మరి దేశం అంతా తిరిగాడు కదా, ఇప్పుడు వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నాడు కదా, మరి ఇన్ని ప్రాంతాలు తిరిగితే ఆయన కూడా నీళ్లు తెచ్చుకున్నాడా, ఏర్పాటు తెచ్చుకున్నాడా? తెచ్చుకోలేదే. ఎక్కడికి పోతే అక్కడ నీళ్ళు తాగి, ఇది కూడా ఆయన కాన్సెప్ట్ ఒక భాగం. అంటే నీటి వనరులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కాపాడుకోవాలా అనేది అక్కడ కాన్సెప్ట్. అందుకని ఈరోజు మనం నీటి వనరులు కాపాడుకునే పరిస్థితులు లేవు కాబట్టి మనం క్యారీ చేస్తున్నాం. వేరే విధంగా ఆలోచిస్తారు అంటే ఎందుకు క్యారీ చేస్తున్నాం అంటే సేఫ్టీ వాటర్ కావాలి మనకి. సేఫ్టీ వాటర్ ఉంటుందా లేదా అనేది మనకే డౌట్ వస్తుంది. అందుకని ఎక్కడెక్కడ క్యారీ చేస్తా ఆ వాటర్ని మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనమే పర్యటించుకోవాలా. సహజ వనరులు ఎక్కడ ఉంటాయి? సిటీలో ఉంటాయి, ఈ పల్లెల్లోనే. కాబట్టి ప్రతి పల్లెల్లో నీటిని జాగ్రత్త వాడుకోవాలన్నా అంటే మీరు గమనించండి, నీటి వనరులు పల్లెల్లో ఎక్కడ ఉంటాయి? బావులు, కాలు, మన దేశంలో చెరువులు ఏర్పడతాయి. అసలు చెరువులు అనేవి ఎందుకు ఏర్పడలేదు? చెరువులు ఎందుకు, వాటి అవసరం ఏంటి? ఈరోజు మనం వాటర్ రీఛార్జింగ్ చేయాలని కుటుంబంలో వాళ్ళు ఏదో కొంత కాన్సెప్ట్ లాగా ఏదే కడుతున్నట్టుగా పెద్ద చాలా చేస్తున్నాం మూమెంట్ లాగా. అందరూ ఇంటి కుటుంబంలో వాళ్ళ ఇంగుడు కొంత లేకపోతే ఇంటికి పర్మిషన్ కూడా ఇవ్వము కాలని ఏది పట్టిందా? చెరువు అంటే ఏదో కాదు, ఒక గ్రామంలో ఉండే ఒక లోకట్టు ప్రాంతం, ఒక టౌన్ ఏరియా. సహజం వర్షం పడినప్పుడు నీళ్లు కనుక పడితే ఎన్ని బాగా ఎక్కడికి పోతాయి? డౌన్ ఎక్కడో ఆయన పోతాయి, అదే చెరువు కాన్సెప్ట్ కదా. అక్కడ ఇంకో వేరే ప్రదేశం ఉంది, డౌన్ ఏరియా, నీళ్ళన్నీ అక్కడ జాగ్రత్త ఇంకుతాయి. ఇంకా గ్రామాలు తిరుపతి వాటర్ ఇలా గ్రౌండ్ వాటర్లో ఇంకా గవర్నమెంట్ రీఛార్జ్ అవుతుంది, పంటలకు కావాల్సిన నీళ్ళు అందిస్తుంది, తాగడానికి కావాల్సిన నీళ్లు ఇస్తుంది. అట్లాగే ఈ చెరువు అని ఎప్పుడైతే అనుకున్నామో దానిలో వాటిని స్టాప్ చేసి పెట్టి ఉంటాము. సివియర్ సమ్మర్లో ఎండాకాలంలో నీళ్ళకి కట్టకట లేకుండా స్టోరేజ్ ట్యాంక్లాగా ఉపయోగపడుతుంది. ఆయన స్వయంగా వెళ్ళారు చెరువులు ఇప్పుడు కూడి తీయించడం వాటి గంటలు ఏర్పాటు చేసుకోవడం. కన్నడ ఇప్పుడు ఇక్కడ మీరు గమనించారా, రెండు గంటలు తెలుసా ఎందుకు? కొడి వచ్చినప్పుడు ఆ నీళ్లు మళ్ళా వేస్టేజ్ కాకుండా కాపాడడం కోసం, ప్రజలకు మళ్ళా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఇవన్నీ కూడా చాలా విషయాలు. గ్రామ స్వరాజ్యంలో ఒకటని ఇంకోటని కాదు, చాలా విషయాలు కలిగి ఉంది. అట్లాగే ఆయన కూడా చెప్పారు, తల్లులు కనుక చదువుకుంటే, స్త్రీలు కనుక చదువుకుంటే దేశం భవిష్యత్తు చాలా బాగుంటుంది. దానిలో ఇంకా పెద్ద కాన్సెప్ట్ ఉంది ఎందుకు చెప్పాడు అన్నమాట? తండ్రి ఏదో తిరుగుతా ఉంటాడు, ఏదో పని మీద కాటి బిడ్డ మీద దగ్గర ఎక్కువ ఉండేది. కాబట్టి తల్లి నేను ఎడ్యుకేటెడ్ అయితే పిల్లలకి నాలుగు లక్షలు వస్తాయి, తెలివితేటలు వస్తాయి అని చెప్పాడు. తర్వాత అట్లాగే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే దానిలో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈరోజు మన ప్రజల వద్ద రూపాలన రకరకాల కార్యక్రమాలు చేస్తాం, పార్టీలు తీసుకోవడాలు ఇన్ని రకరకాల ఏదో చేస్తుంది. ఇవన్నీ కూడా దాని నుంచి ఇచ్చే బాగా జాగ్రత్త తీసుకుని ఆలోచించాను. ఏంటది గవర్నమెంట్ అనేది డీసెంట్రలైజ్ అవ్వాలా, సెంట్రలైజ్ అవ్వదు. అంటే నీకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే దాని పరిష్కారం ఆ గ్రామంలో ఉండాలి. కానీ నువ్వు ఎక్కడికో మండలానికో లేకపోతే జిల్లాకో లేకపోతే ఎక్కడికో కేంద్రంలో అక్కడే పరిష్కారాలు చెప్తూ ఉండాలా, గ్రామ సచివాలయ వ్యవస్థ ఉండాలా. సచివాలయం మన ఎక్కడ ఉంది? రాష్ట్రంలో ఉంది, సెక్రటేరియట్ ఉంది. ఈరోజు పేరుకి మన విలేజ్ సెక్రటేరియట్ ఉంది, సెక్రటేరియట్ ఏది? పనులు అక్కడ ఎక్కడెక్కడ జరుగుతుంది? నీకు కనీసం చాలా అనుభవాలు ఉంటాయి, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే
అందులో ఆయనకి పోవాలి. అక్కడ అభ్యాహం లేదు మాకు పోయి ఆయన రాజకీయ చమలం ఈ చమలం నుంచి మళ్ళీ ఆయన రావాలి. ఇదంతా ఇది కాదు ఆయన ఆశించింది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్థానికంగా ఉండాలి. సమస్యలన్నీ కూడా అక్కడే పరిష్కరింపబడాలి. అక్కడ ఒక చిన్న గవర్నమెంట్ ఉండాలి. ఇది ఇండిపెండెంట్ ఉండాలి. వాళ్ళ కొన్ని పవర్స్ ఉండాలి. స్థానిక సంస్థలని ఏర్పడి నా ఉద్దేశంతో స్థానిక సంస్థలు అంటే ఏమిటి? గ్రామ పంచాయతీ గురించి నెక్స్ట్ ఇప్పుడైతే ఇదివరకు లేవనుకో ఇప్పుడు మండల వ్యవస్థ, దాని తర్వాత జిల్లా పరిషత్తులు, జిల్లా వ్యవస్థ, జిల్లా బోర్డుల నుండి కాపాడు ఇవి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయి, ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. వీటన్నిటికీ ఇవ్వడానికి ఒక కనెక్షన్ ఉంది. అయితే ఈ స్థానిక మళ్ళా మున్సిపాలిటీ స్థానిక సంస్థల కూడా వస్తుంది. మున్సిపాలిటీ అంటే అర్బన్ ఏరియాస్ ఇతర మున్సిపాలిటీకి మళ్ళా ఇప్పుడు కొన్ని నగరపాలక సంస్థలు, కార్పొరేషన్స్ ఇలాంటివి కూడా ఏర్పడింది వాటి యొక్క సైజులు కూడా. సో ఇదంతా కూడా ఆయన ఆయన గ్రహించి చేయండి మాట చెప్పాలి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన యొక్క కాన్సెప్ట్ని కానీ గ్రామ స్వరాజ్యం ఈ దానిలో నుండి మెయిన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయి అంశాలు వాటన్నింటినీ చాలా దేశాలు తీసుకొని వాళ్ళ ఆచరణలో పెట్టుకునేసి చాలా ముందుకు వెళ్తున్నారు. ఇజ్రాయెల్ తీసుకుని చాలా అంశాలు కల్టివేషన్ అగ్రికల్చర్ వచ్చి ఇజ్రాయెల్లో చాలా అంశాలు నేర్చుకోవాలి. వాళ్ళు వాటర్ని ఎంత కొరకు వాడుకుంటారు, ఒక్కొక్క బొడ్డుని ఎంత ఒడిసి పట్టుకుంటున్నాడు, వర్షం పడిన నీళ్ళని ఎంత జాగ్రత్త కొరకు వాడుకుంటున్నాడు, ఎక్కడ వేస్టేజ్ లేకుండా వాటర్ ఎంత చక్కగా వినియోగిస్తారు, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళకి ఎంత బాగుంది. ఒక్కొక్క దేశం వాళ్ళు ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నారు కాబట్టి ఆచరణలో పెట్టుకుని చాలా చక్కగా చేసుకున్నారు. రాజేంద్ర సింగ్ కాండ మన దేశంలో చేసిన తీసుకొచ్చింది ఆయన ఎండిపోయిన నదులు పునరుజ్జీవింపజేసి అవి మళ్ళీ పారేటట్టు చేశారు. అసలు అక్కడ నదులు ఉన్నాయో తెలియదు, అందరూ మర్చిపోయినారు. అంటే అన్ని ఎండిపోయి చెట్లు ఇంటు అడిలాగ మంచి నిర్మాణం ఉంటే నదులు ఉన్నాయి, ఇందంతా కూడా వాటర్ పెట్టింది, ఒకప్పుడు ఇక్కడ వాటర్ అంతా కూడా ప్రవహించింది అని తెలుసుకొని ఇది కూడా మహాత్మా గాంధీజీ కాన్సెప్ట్ మధ్య తెలుసుకున్నాడు. ఏం తీసుకున్నాడంటే ఎక్కడైతే నటని ఇదంతా తీయాలని అనుకున్నాడో, అదే నదిని మళ్ళా పునరుజ్జీవింపజేయాలని అనుకున్నాడో ఆ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కలిస్తారు, ఆ ఊర్లోనే స్టే చేస్తారు. వారం రోజులు అక్కడ స్టే చేసేది వాళ్ళందరినీ మోటివేట్ చేసేది మనందరం బాగా బాగా ఎక్కువ బాగా మనమే చదువుకుందాం రండి నేను వస్తా మీతో పాటు అని అంటే ఎక్కడి నుంచో వచ్చి ఏం చేస్తాను మనం బాగుంటాయి అనుకుని అందరూ దానితో పాటు సహకరించింది వెళ్ళి తొవ్వి ఆ నదులు మడాలి. నదుల్లో బ్రహ్మాండ ప్రవహిస్తుంది, అగ్రికల్చర్ అంతా డెవలప్ అయింది. ఇది వరకు ఆ నదులు లేని ఇదంతా రాజస్థాన్లో జరిగిన విషయం. రాజస్థాన్ అంటేనే ఒక ఎడారి ప్రాంతం, వర్షం తక్కువగా ఉండే ప్రదేశం అనుకుని మనం తెలుసుకున్నాం. అలాంటి ప్రదేశంలో ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి పునరుద్ధింపజేసి కడపలాడుతూ పచ్చగా ఎంత బాగున్నాయి. వాటి మీద ఒక పుస్తకం రిలీజ్ చేశాను, రాష్ట్రంలో రాజేంద్ర సింగ్ గారు పబ్లిక్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వచ్చినారు. సరే వీలైతే నేను ఒకసారి పక్క వస్తాను కడతాను. సో దానిలో ఎంత చక్కగా ఆయన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఇదివరకు ఎక్కడుంది ఆయన మొడవడుతున్నారు, తొలి తర్వాత ఏరైపోయింది, గ్రామాలు ఏరైతే పచ్చగా ఉన్నాయి. ఎందుకు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఏది మనిషి చేయ పనే నాయకు అని అనిపిస్తుంది. మ్యాగ్సెస్ అవార్డు వచ్చింది, మ్యాగ్సెస్ అవార్డు, ఇన్ఫర్మేషన్ అవార్డు, నోబెల్ ప్రైజ్ కాక. సో ఆయన అంటే ఎందుకు ఇది చెప్తున్నాను ఈ సందర్భంలో, ఆయన తీసుకున్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి? మహాత్మా గాంధీ గ్రామ సందర్భంలో లోకల్గా ఎవరి పనులు చేసుకోవాలా మనం? మనం ఇప్పుడు కాలువలు ఉంటాయి ఇక్కడ మనకి, మన పక్కనే ఇక్కడ కాలు పోతూ ఉంటుంది. ఆ కాలు కూడిక అప్పుడు జరుగుతూ ఉంటుంది. అవి వెళ్ళి పొలాలకు వెళ్ళి ఇరిగేషన్ ఛానల్స్ మరి ఇవన్నీ పంట పొలాలు వెళ్ళకుండా మధ్యలో ఇవి చెత్త చెదలు అడ్డు పెడితే అవి పోవడం కూడికి ఉంటా ఉంది ఎక్కువ. అలాంటి సందర్భంలో అవి ఎవరు చేసుకోవాలా? మహాత్మా గాంధీ చెప్పినది మనమే వెళ్దాం. ఇదివరకు జరుగుతుందట, ఇదివరకు గ్రామాల్లో అందరూ కలుసుకొని మాట్లాడుకొని వెళ్ళి కూడికి తీసుకునేవాళ్ళు. దానివల్ల ఆ ఊరికి వాళ్ళకే కదా
ఈరోజు అట్లా లేదు తెలుసు. ఎవరో వస్తారు, ప్రొక్లేమెంట్ తీసుకొస్తారు, చేస్తారు. ఎవరు లేకపోతే వీళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకోవడము, ఆ ప్రొక్లేమెంట్ పాటు తెలుసుకోవడం, తీసుకోవడం కాదు. ఎంత కావాలంటే సెల్ఫ్ సఫిషియన్సీ కావాలా అని కోరుతున్నారు. సెల్ఫ్ సఫిషియన్సీ అంటే ఎవరి కాలం ఎవరు నిలబడమని మనం అంటే వ్యక్తిగతంగా అట్లా ఆ గ్రామాలు కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలకి వాళ్ళ వాళ్ళలోనే వాళ్ళకి ఆ సెల్ఫ్ సఫిషియన్సీ రావాలి. స్వయం పోషకత్వం నీ అవసరాలని మీ మీ గ్రామంలో ఆ గ్రామంలో వాళ్ళే తీర్చుకోలేదు. అలాగే ఆ గ్రామానికి ఆ పొలాలకు కావాల్సినటువంటి అగ్రికల్చరల్ నీడ్స్ ఉంటాయి, అంటే విత్తనాలు కానీ లేదా ఎరువు కానీ అవన్నీ ఎక్కడ తయారయ్యి ఎక్కడి నుంచో భర్త ఇవే భర్త దొరుకుతున్న వాళ్ళు కాదు. ఎక్కడికక్కడ దెబ్బలు వేస్తున్న వాళ్ళు పశువులు ఉండేవి బాగా. ఈరోజు పశువుల సంఖ్య ఎందుకు కరెక్ట్ వస్తూ ఉంది? పశువుల విషయంలో చూడండి, మహాత్మా గాంధీ ఇంకొక యాంగిల్ చూస్తే ఆయన మహాత్మా గాంధీతో పాటు ఏముంటారు చెప్పండి. ఇప్పుడు మేక పిల్లలు తెలుసు, మేక పాలు తాగేవాడు మహాత్మా గాంధీ. మేక పాలు చాలా పశువు ఉంటాయి కూడా ఆయన చాలా సందర్భాలు చెప్తున్నారు. వేరుశనగ పప్పు మేక పాలు ఆయన ఆహారం తీసుకునేవాడు మేకలు కాదు వాటి దగ్గరికి జంతువుల పట్ల కరుణ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన కనుక చూడండి మతాల్లో కూడా ఉన్నది ఆ కాన్సెప్ట్. మన వాళ్ళకి ఇంకో ఎలాగుంటుంది అది యేసుక్రీస్తు ఎమ్మెట్టుకున్నాడు. గోపాలకృష్ణుడు ఏముంది అవునా? ఇట్లా రిలీజియన్ లో కూడా నాకు ఇంపార్టెన్స్ వచ్చింది అంటే ఒకటి క్రియేటర్. క్రియేటర్ అంటే విశ్వాన్ని అంతా సృష్టించినట్టు పెద్ద ఎవడు మనకు తెలియదు. ఆయన సృష్టిస్తున్నప్పుడు అన్ని ఇక్కడ ఉండాలా అని చెప్పి ఆల్ ఎలిమెంట్స్ నిర్ణయించారు. ఒకరిని ఒకటి డిస్టర్బ్ చేసుకోకుండా ఉండేదానికి ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం కోసంగా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటాం. కానీ మనమే డిస్టర్బ్ చేసుకుంటుంది, హ్యూమన్స్ డిస్టర్బ్ చేసినట్టుగా ఎన్విరాన్మెంట్ ఉంది. మిగతా ఎలిమెంట్స్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఇంకేమున్నాయి బర్డ్స్ క్రియేచర్స్ ఇవన్నీ కూడా ఆయన డిస్టర్బ్ చేయడం, అవన్నీ కూడా కాంట్రిబ్యూటర్స్ ఎన్విరాన్మెంట్ ఏదో ఒక సహాయపడుతుంది. మనకే డైరెక్ట్ సహాయపడుతుంది, ప్లాంట్స్ ఎంత సాయం చేస్తున్నాయి వాటి నుంచి ఆహారం తెచ్చుకుంటున్నాం, జంతువులు ఎంత సహాయపడుతున్నాయి, వెయిట్ ఇస్తున్నాయి, ఎన్నెన్నో రకాల ప్రోడక్ట్స్ మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా మనం పొందుతున్నాం. బర్డ్స్ బర్డ్స్ ఎంత అసలు అడవులు ఇన్ని అడవులు ఉండడానికి మెయిన్ రీజన్ ఎవరు ఎవరు పోయి నాటారు అక్కడ చెట్ల అడవులు నచ్చాలని చెప్పి నాటారు నాటారు ఫోటో తీసుకున్నాము చాలా మంది నాటారు అక్కడ దానికి నీళ్ళు అందువల్ల ఈ నాటు మాత్రమే కష్టపడతారు అక్కడ జరిగింది. కాబట్టి అడవులన్నీ రావడానికి మెయిన్ రీజన్ బర్డ్స్ తీసుకెళ్ళేది అవి ఏదో తినేది అక్కడ పోతా అక్కడ వేసేయడం అది చెట్టుగా మారడం న్యాచురల్ కొంచెం ఆ వర్షానికి అదే నెలలో పని కావాలి. అడవులు ఎంత గ్రేట్ అండి, ఎవరు నీళ్ళు పెట్టకుండా మీరు భయపడిన మా సాయంత్రం మేము చూసుకున్న పైస్ అని చెప్పి వాటి బట్టి వస్తాం. గ్రేట్ వాటి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు కాబట్టి మనం అన్నిటికీ అనుకుంటాం ఎవరు నా సాయం చేయాలా హెల్ప్ చేస్తే బాగుండాలి. ఆ చెట్టును చూస్తే హెల్ప్ ఇద్దాం ఎవరు హెల్ప్ తీసుకుంటారు. అడవుల్లో ఉన్న జంతువులు వాటికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు, వాటి ఫుడ్ అదే సంపాదించుకుంటుంది. ఇదంతా కూడా మనం ఎన్విరాన్మెంట్ కానీ నేచర్ని కానీ ఒకసారి ఖచ్చితంగా ఆలోచించినట్లయితే అన్నీ కూడా మహాత్మా గారిని అన్నీ కలిసేసింది, ప్రతి ఒక్కటి కలిసేసింది. ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు, తర్వాత సోషల్ ఎలిమెంట్స్ లైక్ డౌరీ సిస్టమ్, విడుదల మ్యారేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఆయన చెప్తుంది.
ఇవి కాకుండా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ ఇన్ని మనం మనపై మనం చూసుకోవాలని అసలు ఎన్ని చాలా విచిత్రంగా అనిపిస్తాయి మనకి. మన దేశంలో మనం అనుకుంటామండి, మన ఇళ్ళ ముందు మనం చూసుకునే అలవాటు మనకు లేదా? నేను కొత్తగా స్వచ్ఛ భారత్ చూద్దామని చెప్పుకుంటున్నాను కాదు కదా. అయితే ఇవన్నీ కూడా మనం విమర్శించడం కోసం నాకు చెప్పుకునేది మన ఇండియనిజంలోని మన కల్చర్లోని ఆల్రెడీ ఉంది. వెళ్ళా కలుపుకుంటాం, ముందు కలుపుకుంటాం, వెళ్ళా నెక్స్ట్ లేదు కదా, అదే నేను కాదు. సో ఇవన్నీ కూడా మన యొక్క ప్రాక్టీస్ అంటే డైలీ ఉండేటువంటి మన డే టు డే లైఫ్లోని మనం చేసే చాలా పనుల్లోని మనకు తెలిసి కానీ తెలియదు కానీ చాలా కాన్సెప్ట్స్ మహాత్మా గాంధీ మనం ఆచరిస్తూనే ఉంది. అయితే ఆచరించలే వరకు ఉండే మీరు ఇంట్రాక్ట్ అవ్వాలి నేను చెప్పుకుంటే ఇంటూ ఉండాలి కొద్దిగా ఆలోచించ ఏం ఆచరించచ్చు మరి నువ్వు ఆచరించగలి ఒకటి మహాత్మా గాంధీ యోగ ధ్యానం గురించి కూడా చెప్తున్నాను. ఆయన ప్రతి రోజు మెడిటేషన్ చేస్తాను అసలు అప్పుడు మెడిటేషన్ చాలా దగ్గర ఉన్నాయి కానీ అది ఏంటంటే ఆయన అంటే ఏం చెప్తారంటే ప్యూరిఫికేషన్ అంటే చాలా మంది ఏమనుకుంటే ఉదయం ఒకసారి స్నానం చేసాం రాత్రి ఒకసారి స్నానం చేసాం అంటే అది కాదు ప్యూరిఫికేషన్. ఈ బాడీ దీన్ని మించిన ప్యూరిఫికేషన్ ఉన్నాయా? మన సోల్ని ప్యూరిఫై చేసుకోండి, ఆత్మని శుద్ధి చేసుకోండి. ఎలా? యోగా ధ్యానం చేయండి. అలాగే ఆయన అప్పుడే చెప్తారు ఈరోజు పడుకోబోయే ముందు మిత్రులు ఆయన వచ్చేసి ఆచరించాడు పడుకోబోయే ముందు ఇదో ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుకునే దాకా నేను చేసిన వాటిలో మంచివేవి చెడ్డవి అని ఒక లిఫ్ట్ తయారు చేసుకోవాలి. లేదు రాసుకోబోలేదు మైండ్లో అనుకుందో చాలు అనుకొని ఇవి మంచివి చేసాం అట్లీస్ట్ ఒకటన్నా ఉంది మంచిది అని అనుకోవాలి. రెండవది మనం చేసిన వాటిలో పొరపాటుగా చేసినవి కానీ కొన్నిసార్లు మనం కూడా మనం మనుషులు కాబట్టి కొంచెం ఉద్రేకాల వల్ల కొన్ని తప్పులు చేస్తాం కానీ మనకు తెలుస్తుంది నిదానంగా ఆలోచించినప్పుడు పొరపాటు తొందరపడి మాట్లాడుతున్నాను అనవసరంగా ఉన్నాను అని మనకే అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది? నీవు నువ్వు మళ్ళీ ఒక్కసారి నా సినిమావలోకం అంటేనా నీ రివ్యూ రివ్యూ పడేసుకుంటే అప్పుడు నీకు ఒకసారి నా మైండ్కి వస్తుంది. దాని టైం ఎక్కడ ఇస్తున్నాము ఈరోజు అక్కడ వచ్చింది ఇచ్చినప్పుడు అయినా వస్తాయి. అప్పుడు నీ తప్పులు నీకు తెలిసినప్పుడు నువ్వు గుర్తించగలిగినప్పుడు ఆ తప్పును మళ్ళా జరగకుండా చూసుకునే సామర్థ్యం కూడా నీకు పెరుగుతుంది, సహనం పెరుగుతుంది. ఉద్రేకపడి తొన్నప్పుడు ఏదో మాట్లాడాడు ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో నెక్స్ట్ టైం మాట్లాడుకుంటూ జాగ్రత్త లేదా అవతల డచ్చుకోవడం ఏదంటే మాట్లాడినా నువ్వు ఒకరోజు సహనం వేసి అంటే సహనం అనే కోణం నీళ్ళు డెవలప్ అయిందా లేదా? ఇది ప్యూరిఫికేషన్ ఆఫ్ సోల్, ఆత్మ పరిశీలన చేసుకోవడము దాన్ని శుద్ధి చేసుకోవడం చాలా ఎక్కువ. గ్రామీణ భాష గ్రామీణ పరిశ్రమలు దీని గురించి మనం మాట్లాడుకోవాలి. దీని గురించి చాలా గొప్పగా చెప్పింది ఆయన ఏమంటాడంటే గ్రామీణ పరిశ్రమలు ఏదో పెద్ద పెద్ద ఫ్యాక్టరీ పెట్టమని కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ గారు చాలా మంది పిల్లలు అందరూ చదువుకునే దానికి మన దగ్గరికి వస్తారని అనుకుంటే చాలా పొరపాటు. సచిన్ పిల్లలు సచిన్కి వెళ్ళినప్పుడు చదువులో చాలా ఎనపడ్డు అందరు తిట్టేవాడు ఆయనకి క్రికెట్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది. మరి ఏదో ఒక మాస్టరు దాన్ని ట్యాప్ చేసి క్రికెట్ బాగా ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకొని దాన్ని ప్రాపర్గా గైడ్ చేసి అతని లైన్లో పెడితే కదా ఈరోజు మనకు ఒక పెద్ద గొప్ప క్రికెటర్ వరల్డ్ ఫేమస్ మన దేశానికి ఇంత ఖ్యాతి తెచ్చిపెట్టిన భారత రత్న అయినటువంటి ఒక వ్యక్తి మనకి
ఇట్లా ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా అట్లా ఒక వ్యక్తి లేనటువంటి వాడు. చాలా మందిని అంటే టీచర్ ట్రైనర్స్ గా ఉన్నారు మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. పిల్లల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. చాలా మందిని మనం ఏం చేస్తామంటే చదువుకోవడం వల్ల వాడిని నువ్వు సరిగ్గా చదవడం లేదు, చదువు రాదు వీడికి అని వాడిని ముద్ర చేస్తున్నావు. చదువు రాని వాడి కాదు నీకు, ఎందుకంటే వాడికి వచ్చిన చదువు ఏదో అది నువ్వు తెలుసుకొని చదువు అంటే టాలెంట్, వాడికి వచ్చినట్టు ఒక టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా డ్రాయింగ్ నీకు రాదు కాబట్టి నేల పొద్దులు మొబైల్ చదువుకోకుండా అని చెప్తాను. మరి రవివర్మ తయారవుతాడా అలాంటి ఒక ఆర్ట్ అనేటువంటి మంచి కాన్సెప్ట్ సుదర్శన్ పట్నాయక్ ఇష్టపడి బొమ్మలు తయారు చేస్తాడు చాలా ఫేమస్ కదా సుదర్శన్ పట్నాయక్ ఉన్నారా. మరి ఎట్లా తయారవుతాడు స్కూల్లో చదువులోనే ముందుకు తేలుతా ఉంటే అతను ఉన్న టాలెంట్ అంటే అడగ వచ్చేసాడు టీచర్లు అతను బయటకు వచ్చినాడు కాదు. కాబట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఉంటుంది టాలెంట్, ఆ టాలెంట్ మనం ట్యాప్ చేసి దాన్ని గైడ్ చేయాలి. ఆ చేసే క్రమంలో సంటైమ్స్ ఏమవుతుందంటే మనకి దాని గురించి తెలియదు. ఒక మనిషికి అన్నింటి గురించి తెలియాల్సిన అవసరం లేదు కదా, తెలియదు సహజంగా. కానీ ఆ సందర్భంలో మన మీద ఒక బాధ్యత పడుతుంది, వాడికి తెలియని ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మనం తెలుసుకొని దానికి సంబంధించిన వ్యక్తులు అయితే మనం తెలుసుకుంటారు కదా. ఒక మంచి ఆర్టిస్టో ఒక డ్రాయింగ్ చేసే ప్రాజెక్టో ఎవరో తెలుసుకుంటారు కదా వాళ్ళు తీసుకుంటారు. లక్ష్మీ గారు కూడా తీసుకొని వచ్చి అక్కడగా కూర్చోబెడితే ఆ దగ్గర ఒక మాణిక్యం రత్నం తయారవుతుంది. అట్లా ఒక్కొక్కరిలో ఒకటి ఒక్కొక్కటి ఒక అనుభవం మీకు చెప్తా. ఒక పిల్లవాడు మానసికంగా అంటే ఎదుగుదల కొద్దిగా తక్కువగా ఉండే ఒక విద్యార్థి స్కూల్కి వస్తున్నాడు. నేను ఇక్కడ ముదిర్తుపాలన పనిచేస్తున్నాను, అంత ఏకాడు చేస్తున్నాడు పట్టుకొని కొద్దిగా అంటే మాట్లాడే తీరు కానీ ప్రవర్తించే తీరు కానీ కొద్దిగా మెచ్యూరిటీగా అనిపించదు కాబట్టి పక్కనున్న క్లాస్ మేట్స్ వాళ్ళంతా కూడా అతన్ని కొద్దిగా ఎగతాలు పట్టిస్తా ఏం చేస్తాను. ఒకసారి నేను వాడికి పాట చెప్తానప్పుడు వాడికి ఎండవు, వాడు ఎప్పుడు ఎండలేదు క్లాస్లో, ఎప్పుడు ఏమో ఎండకి చెప్పి ఏ సారి చెప్పి పాట మీరు చెప్పుకోండి నాకు సంబంధం లేదు. అయితే వాడు ఖాళీగా మాత్రం ఏదో చేస్తుంది, ఏం చేస్తాడో పని వెళ్ళి చూశాను. చూస్తే వెనకాల కూర్చొని ఏదో వైర్లు గీర్లు అన్నీ తీసుకొని ఏందో బ్యాటరీలు అవి పెట్టుకొని అన్నీ ఒకదాన్ని ఒకటి అటాచ్ చేసుకుంటా ఇది ఎలా అవుతుందో అది ఎలా అవుతుందో ఏదో చేస్తాడు మొత్తానికి. సరే చూసి నాకు అనిపించింది ఇది ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి అనిపించింది. సరే క్లాస్ అయిపోయిన తర్వాత పక్కకి పిలిచి ఏందిరా నువ్వు అక్కడ చేస్తున్నది ఏది నాకు కూడా ఒకరోజు చెప్పు అని చెప్పాను. వాడు లేదు సార్ నేను ఈ బ్యాటరీలతోటి ఇది తిరగతుందో లేదో పనిచేస్తుందో లేదో తీసుకొని టీచర్స్ కూడా ఏం చేస్తున్నాడు మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. క్లాస్ రూమ్ లో బాగా చదివిందో వాడు ఎంకరేజ్ చేస్తా నా సైన్స్ తీసుకోవాలని చెప్పి వాడి ప్రయత్నం చేసి తీసుకుంటాడు. నేనేం చేశాడు వాడు చేసుకుంది అందరూ అది వాడు చేసుకోవాలి చెప్పాడు. రైతు రావటం అది కాదు టాలెంట్. సో వాడు తీసుకెళ్ళి అక్కడ పెడితే రైతు వచ్చింది, 20 రూపాయలు మిక్స్ చేసేది రైతు వచ్చి ఇది నన్ను మీరు ఏదో అప్రిషియేట్ చేయడం కోసం నేను చెప్పట్లేదు. మీరు చెప్పే దీనిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని మీరు గమనించాలంటే ప్రతి విద్యార్థిలో టాలెంట్స్ ఒకటే, అవి మల్టిపుల్గా ఉంటాయి, రేషియోస్ మార్క్ ఉంటాయి. ఒక చదువులో బాగా ఎఫెక్టివ్ ఉంటే ఇంకోటి ఇంకో తన ఉన్నాడు, వాడికి ఆ రేంజ్లు ఉంటాయి, వీడికి ఉన్నాయి వాడికి లేవు. వాడు చదువులో పుస్తకం ఉంది చదివి అంటే పరిస్థితులు ఏమైనా రాస్తారు, వాడికి ఉండే రాకలేదు మాత్రం ఇది చేయలేదు. కాబట్టి ఒక్కొక్కలో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ఏదో తెలుసుకోవడమే మాట్లాడు ఇది కూడా మాట్లాడాలని చెప్పి ఆయన స్కూల్ డేస్ లో జరిగింది. ఆయన చదువుల్లో ఎంత యాక్టివ్ ఉండేవాడు కాదు, కొద్దిగా వెనక పెంచుకున్నట్లాగే అనమాట చెప్పుకోవచ్చు.
ఆయన లైఫ్ కూడా కంప్లైంట్ ఎక్కడ వచ్చా అసలు మహాత్మా గాంధీ మనకందరికీ ఒక మహాత్మాగారు కానీ జాతి పుట్టే కానీ ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఉదాహరణమైన కారణం ఆయన జీవితంలో ఒకే ఒక బల్బ్ ఏది చెప్పండి పర్లేదు చెప్పు రైట్ అయిన పర్లేదు తప్పైన పర్లేదు దక్షిణాఫ్రికాలో పేరు తెలుసా